నెల్లూరు జిల్లా వింజమూరు స్థానిక ఎస్పీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు మాజీ మండల కన్వీనర్ పల్లాల కొండారెడ్డి మేమున్నామంటూ భరోసాతో సుమారు 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అధికారుల ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కనకదుర్గ భవాని ఎస్ఏ బాజిరెడ్డి పాల్గొని కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి విపత్కర సమయంలో కూడా మేమున్నామంటూ దాతగా ముందుకు వచ్చినటువంటి పల్లాల కొండారెడ్డి వారి మిత్ర బృందాన్ని అభినందిస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా వీరిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతలు వచ్చి కంటైన్‌మెంట్ జోన్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని కోరారు. వైసీపీ నాయకులు పల్లాల కొండారెడ్డి వారి మిత్ర బృందం సేవలను గుర్తించి అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులరెడ్డి, వైసీపీ నాయకులు గణపం బ్రహ్మానందరెడ్డి, గంగపట్ల తిరుపతయ్య మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు వింజమూరు టౌన్లో ఉన్నటువంటి రెండు కంటైన్మెంట్ జోన్లలో మన వింజమూరుకు చెందిన పల్లాల కొండారెడ్డి గారు అండ్ మిత్ర బృందం కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నిత్యావసర సరుకులను నేరుగా వాళ్ళ ఇళ్ళకు కాకుండా వాలంటీర్ల ద్వారా మా ద్వారా చేర్పించడం వలన సురక్షితంగా వాళ్ళ ఇంటికి అందజేయడం జరుగుతుంది. వింజమూరులో ఉన్నటువంటి రెండు కంటైన్మెంట్ జోన్లు అరుంధతివాడ మరియు నార్త్ ఎస్సీ కాలనీ, ఈ రెండు కంటైన్మెంట్ జోన్లో కూడా దాదాపు 300 పైచిన కుటుంబాలకు పల్లాల కొండారెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం ఈరోజు నిత్యావసర సరుకులను అందించి ఉన్నారు. దయచేసి ఎవరైనా సరే ఈ కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు బయటికి రాకూడదు కాబట్టి వాళ్ళకి కంటైన్మెంట్ జోన్ ఎత్తివేసే వరకు నిత్యావసర సరుకు కానీ దానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బయటికి రాలేని పరిస్థితుల్లో ఈ సమయంలో వాళ్ళకి అందించే సహాయం ఎంతో విలువైంది కాబట్టి దయచేసి ఇంకెవరైనా సరే దాతలు ఈ కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసే వాళ్ళని మన ఎండిఓ గారి ఆఫీసులో కానీ మా డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేకపోతే రెవెన్యూ శాఖ తరఫు వారి ద్వారా కానీ ఎవరైనా సరే అందించగలిగితే వారికి చాలా సహాయంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబంలో వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలు హెల్త్ సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వారికి నిత్యావసర సరుకులు మిగత ఇతర అవసరాలను తీర్చడానికి దాతలు కొంచెం ముందుకి వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇంకొంచెం అందరినీ ప్రతి ఒక్క గృహానికి చేరే విధంగా వింజమూరులో ఇదివరకు కూడా చాలా మంది తమ దాసత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఆపద ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ ఏరియాల్లో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వారందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన పల్లాల కొండారెడ్డి గారు, సొసైటీ ప్రెసిడెంట్ చిన్నకృష్ణారెడ్డి గారు, జగన్ గారు వారి యొక్క సహచర బృందంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అంటే ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని అపాద ఉన్న సమయంలో ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో మేము గత 3 నెలలుగా పలు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇటువంటి ఈ అన్ని కంటోన్మెంట్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించి ఉన్నది. అందువల్ల వీరు బయటికి పనుల నిమిత్తం కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ అటువంటి వస్తువులు లేకుండా ఇక్కడే ఈ జయభీమ్ నగర్లోనే నివాసం ఏర్పరచుకొని బయటికి రాకపోకలేక ఇక్కడే ఉన్నారు.